Hi friends, welcome to Hanma ID Info Channel. Friends, manam ee roju ee video lo. So ee roju madhyahanam ga TET results ni aithe release cheyadam jarigindi. So manam aa TET results ni ee vidhanga manam telusukovalo mana ee video lo aithe telusukundam friends. So first of all meer gamaninchinatlayite, so ikkada manam AP TET ni aithe type cheddam. AP TETs 2022. సో ఇలా టైప్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ అయితే మనకి కనపడుతుంది గూగుల్లో. సో గమనిద్దాం ఇక్కడ. సో ఏపీ టెట్ ఆగస్ట్ 2022. సో దీనిపైన మనం ట్యాప్ చేద్దాం. సో ఇలా ట్యాప్ చేయగానే మనకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది, ఏపీ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్. సో ఇక్కడ మనకు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసినట్టు ఒక మనకి పాపప్ మెనూ కూడా మనకి కనపడుతూ ఉందన్నమాట. రిజల్ట్స్ అనౌన్స్డ్ అవైలబుల్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ క్యాండిడేట్ సర్వీసెస్ మార్క్స్ మెమో అనేది ఉంది. సో వీళ్ళు ఇక్కడ అయితే సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనం దీని పాపప్ని క్లోజ్ చేసి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, సో మీరు దేంట్లోనే వెళ్ళొచ్చు, ఇక్కడ రెండు లాగిన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏపీ టెట్ ఆగస్ట్ 2022 ఉంది కదా, సో క్యాండిడేట్ ఐడి టైప్ చేయాలి. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పుడు మనకి ఒక క్యాండిడేట్ ఐడి నెంబర్ అనేది వస్తుంది కదా, సో ఇక్కడ టెట్ అనే ఒక నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ నెంబర్ని టైప్ చేయాలి. తర్వాత వచ్చే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాప్చా అనేది ఉన్నది ఉన్నట్టుగానే మనం టైప్ అయితే చేస్తాము. తర్వాత ఇక్కడ మనం లాగిన్ పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మన అకౌంట్లోకి లాగిన్ అయితే అవడం జరుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఆప్షన్స్ ఎలా వస్తాయో ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ అయితే అవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేసి సో లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇట్లా లాగిన్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక బటన్ లాగా కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో ఈ బటన్ పైన మనం ట్యాప్ అయితే చేయాలి, ఎందుకంటే ఈ బటన్ ఆన్ చేసుకుంటే మాత్రమే సర్వీసెస్ టెట్ సర్వీసెస్ అని వస్తాయి. ఈ టెట్ సర్వీసెస్లో మార్క్స్ మెమో డౌన్లోడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ దీన్ని లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉండేటువంటి ఈ బటన్ని మనం ఆన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్ చేస్తున్నాను. సో ఇలా ఆన్ చేసిగానే ఇక్కడ సర్వీసెస్ అయితే వస్తాయి. సో కొన్ని మొబైల్స్లో అయితే ఇవి కనపడవు ఫ్రెండ్స్, సో దాన్ని గమనించండి మీరు. సో ద ఫంక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ అన్నారు. సో ఓకే, ఇప్పుడు చూద్దాము ఆప్షను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడైతే గమనించండి, నేను మొబైల్లో మొబైల్ని హారిజెంటల్గా కాకుండా వర్టికల్గా అయితే మనం సో మనం టర్న్ చేయడం జరిగింది. సో మీకు కొన్ని ఆప్షన్స్ వర్టికల్స్లో అయితే క్లియర్గా కనపడతాయి. సో ఆ ఉద్దేశంతో ఈ మొబైల్ని వర్టికల్గా చేంజ్ చేశాను. ఇప్పుడైతే మీరు అక్కడ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్లో ఉన్నాయి. క్యాండిడేట్ సర్వీసెస్లో మార్క్స్ మెమో డౌన్లోడ్ అని ఉంది కదా, మార్క్స్ మెమో అని ఉంది, టెట్ ప్రింట్ టెట్ అప్లికేషన్ ప్రింట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని ఉంది. సో ఇప్పుడు మనం మార్క్స్ మెమో పైన మనం ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు మార్క్స్ మెమో అనేది మనకి పీడిఎఫ్ ఫామ్లో అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మార్క్స్ మెమో పైన ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ సెలెక్ట్ పేపర్ అనేది అంటుంది. సో మనం ఇప్పుడు పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పేపర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఓకే చేయాలి. సో నెక్స్ట్ మనం ఇమీడియట్గా మన రిజల్ట్స్ అయితే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సెలెక్ట్ పేపర్, సో నేను HGT 1A తెలుగు అయితే రాయడం జరిగింది. సో నేను దీనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ మార్క్స్ మెమో అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా మీకు డిస్ప్లే అవుతుంది ఫస్ట్ మార్క్స్ మెమో. ఆ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మన మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సేవ్ అని అడుగుతుంది. సో పీడిఎఫ్ ఫామ్లో, సో ఇక్కడ మన పీడిఎఫ్లో సేవ్ చేసినట్లయితే మనం ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి ఫ్యూచర్లో రెఫరెన్స్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈరోజు టెట్ మార్క్స్ అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్స్ పొందడానికి మన ఛానల్ హనుమా ఐడి ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.